భూపాలపల్లి పరిధిలోని దేవాలయాల్లో శ్రీ రామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి। సుభాష్ కాలనీలోని రామాలయంలో శ్రీ సీతారామల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది। భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని చూసి తరించడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు। ఎమ్మెల్యే గంద్ర వెంకటరమణ రెడ్డి దంపతులు హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు। రాముడిని పాలన అంటే రాముడి పాలన, రాముడి పాలనలో ధర్మం నాలుగు కాలాలను నడిసిందని అన్నను గౌరవించడం, తండ్రిని గౌరవించడం, తండ్రి మాటను దెబ్బతాకకుండా మరి అరణ్యానికి మన ఆజ్ఞ వేగానే మరుమాట చెప్పకుండా శ్రీరామచంద్రమూర్తి ఆయన పట్టాభిషేకాన్ని పక్కకు పెట్టి తండ్రి మాటను దెబ్బతాకకుండా పోయినటువంటి సందర్భం కాబట్టి ఈ రోజులలో కూడా పెద్దలను గౌరవించాలి, తండ్రి మాటను గౌరవించాలి, అన్నను గౌరవించాలి, తమ్ముని ప్రేమించాలి, భార్యను గౌరవించాలి అనేది రామాయణం చదివితే మన జీవితమంతా కూడా ఎలాంటి ఒడిదుడులు లేకుండా ముందుకు పోతది। మన జీవితంలో మంచిగా ఉండాలంటే ధర్మంగా ఉండాలంటే మహాభారతాన్ని అధ్యయనం చేస్తే సరిపోతుంది। మనమందరం కూడా హిందూ సాంప్రదాయంలో పుట్టిన మనమందరం కూడా మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆచారాలను ముందుకు తీసుకెళ్తూ ముందుకు వెళ్ళాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ రోజు కూడా ఇన్ని యుగాలైనప్పటికీ ఈ రోజు రామచంద్ర స్వామిని ఇంత భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నామంటే మనం కూడా ఒక చిన్న అవగింజంత, మనం కూడా ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక దాంట్లో మరి నలుగురికి ఆదర్శంగా ఉండే విధంగా మనమందరం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏది ఏమైనా ఇవాళ మన సుభాష్ కాలనీలో ఇంత మరి భారీగా భక్తులు రావడం అనేది చాలా శుభశోభలు సూచకం, చాలా మంచి కార్యక్రమం అని తెలియజేస్తూ మరి ఎమ్మెల్యే గారు గతంలోనే ఇక్కడ చెప్పడం, ఇక్కడ కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ సింగరేణి వారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ మనం ఫ్లోరింగ్ చేసుకోవడం, మరి ట్యూబ్ లైట్లు మరి ఇవన్నీ చేసుకోవడం మరి చాలా సంతోషం। పండగ వాతావరణంలో కృష్ణా కాలనీలోని గీతా మందిర్లో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ వేడుక వైభవపేతంగా జరిగింది। ఉదయం నుంచి స్వామివారి కళ్యాణాన్ని చూడడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు। వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ పట్టణంలోని హనుమాన్ దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగింది। వైభవపేతంగా జరిగిన స్వామివారి కళ్యాణానికి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు। అదే విధంగా సెగ్గంపల్లిలోని రామాలయంలో శ్రీ రామనవమి వేడుక సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు। భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఆలయ ప్రాంగణం మొత్తం సందడిగా మారింది। ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని చూసి భక్తులు పులకించిపోయారు। ब्रह्मणो